पिता पुत्र पवित्र नाम मोना परिशुद्ध परम दिव्य सत्प्रसाद मन मध्य प्रभु आह्वाचना शुक्रवार मूड रोज गड़चिपोते मनमी ने परिपूर्ति चेयबोना देवड़ मन का शुक्रवार येसु हृदय वैप चूदा येसु सिलुवनु चूदा येसु पादालु पट्टुकुंदाम प्रभुनि मन मध्यलोनिकि आह्वानिंचुकुंदाम ఆరాధించెదం పరమ తండ్రి నిన్ను ఆరాధించెదం పరమ తండ్రి నిన్ను ఆరాధన 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 యేసు ప్రభు నిన్ను ఆరాధించెదను యేసు ప్రభు నిన్ను ఆరాధన 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 సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రవం నమస్కారవం కలుగునుగాక నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రవం నమస్కారవం కలుగునుగాక అందరూ కూర్చోని ఈ దివ్య కారుణ్యమూర్తి యేసు ప్రభు హృదయం వైపు చూస్తూ ప్రజలందరి హృదయంలో ఉన్న విన్నపములను అర్పించి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము ఈ ఫిబ్రవరి నెలలో చివరి శుక్రవారం నాడు యేసుప్రభు తిరుహృదయం వైపు మన హృదయం చూస్తూ యేసుప్రభు యొక్క పరిశుద్ధ పాదాలను కల్వరినాథుని పాదాలను పట్టుకొని శిలువనాథుడు యేసుప్రభు ద్వారా అందరికీ మేలులు జరగాలని, మరి ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం మారి ప్రతి ఒక్కరూ ప్రేమతో నింపబడి త్వరలోనే శాంతి సమాధానం కలిగేటట్టు ప్రపంచమంతా ఇటువంటి పరిస్థితుల్లో శాంతి సమాధానం గురించి ఆలోచించే విధంగా కారుణ్యమూర్తి మన మీద కరుణ చూపాలని, ఇంతకు ముందే కరోనాతో బాధపడుతున్నటువంటి లోకం మరొకసారి యుద్ధ వాతావరణంలో విలపిస్తుండగా ప్రత్యేక ఆశీర్వాదం రావాలని ఈ కారుణ్య జపమాలలో ప్రార్థన చేసుకుందాం. ఈ కరుణ జపమాలను అర్పించడానికి సమర్పించడానికి స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చిన ఈ బిడ్డలను ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. రాయపు రవికుమార్ జయమేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా వారి కుటుంబంలో పనిచేస్తున్న అన్ని బంధకాల నుండి విడుదల కొరకు వారి కుమారుడు కోడలు సఖ్యత కలిగి జీవించినట్లుగా బ్రదర్ ప్రేమ్ కుమార్ ఒక మంచి గురువు అవ్వాలని, వారి కుమార్తె నిర్మిస్తున్న గృహము ప్రభు ఆశీర్వదించినట్లుగా మరియు వారి యొక్క ప్రత్యేక ఉద్దేశముల నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే జోగా శ్రీనివాస్ సుణాళిని కుటుంబం కృతజ్ఞతగా
ప్రియాంక వివాహ విషయంలో ఉన్న ఆటంకములన్నీ తొలగిపోనట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కుటుంబుల ప్రదీప్ మరియు సింధూజ దేవుని నుండి వారు పొందిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మెట్టు మరియమ్మ కుటుంబం కృతజ్ఞతగా, బిడ్డల మంచి ఆయురారోగ్యం, హాస్టల్స్ మంచిగా నడిచినట్లుగా, పోయిన వస్తువులు దొరుకునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు దయచేసి ఈరోజు ప్రత్యేక ప్రాంతంలో ఉక్రెయిన్ మరియు రష్యా దేశమును ప్రభు శాంతి సమాధానముతో నింపాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాలన్నింటినీ దేవుడు ప్రేమతో చూచి వారి విన్నపమును ఆలకించునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవవూట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నామా. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాదాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కన్నీరేలమ్మా కరుణించు, యేసు నిన్ను విడువబోడమ్మా. అవును, లూకా 7:13 చదివితే యేసు ప్రభు ఒక విధవరాలను చూచి పలికిన మాట 7వ వద్దమ్మా, అంటే నేను వచ్చాను ఆల్రెడీ, సర్వాధిపతి నేను, సకల సృష్టికర్త నేను. ఇంతకుముందు ఒక పాట పాడాం గుర్తుందా, అందరికీ అధికారి అన్నిటికీ ఉపకారి, నేను వచ్చాను భయపడకు అని చెప్పి సమస్యను పరిష్కారం ఇచ్చి నడిపించాడు. ఏడుస్తున్న పరిస్థితిని మార్చి చనిపోయిన కుమారుని సజీవంగా లేపి తల్లికి ఇచ్చాడు. ఈరోజు మీరు దేనికోసం ఏడుస్తున్నారో మీతో అంటున్నాడు. కన్నీరేళమ్మా కరుణించి నేను ఉండగా నన్ను వేడమ్మా, నేను నీవు కలవరపడకుండా చూసుకుంటాను, నేను నీ చెయ్యి విడిచిపెట్టాను.
యోహాను 14:1 లో ఆ ప్రభు మనలను పలుకుతున్నాడు కలవరపడవలదని. ఈ రోజు మొదటి గుర్తులో లూకా శుభవార్త 12:20లో మీరు చిందించడవలన అని అనవసరంగా ఒరి ట్రబుల్ బై గెట్టింగ్ వరీడ్ క్యాన్ యు యాడ్ అ సింగిల్ అవర్ టు యువర్ లైఫ్. ద లార్డ్ ఇస్ ఆస్కింగ్ మీరు చిందించడం వలన మీ ఆయుస్సును మీరు ఒక్క క్షణం పొడిగించగలుగుతారా? నేను ఉన్నాను కదా, బాధపడకండి, మీ చింతలు మీ బాధలు మీ విచారములన్నీ నాపై మోపండి. మొదటి పేతురు 5:7లో పేతురు ద్వారా మాట్లాడాడు, తానే మాట్లాడాడు యేసు ప్రభు. లూకా 12:30లో మీరు అది కావాలి ఇది కావాలి ఏం చేయబోతున్నాను ఎట్లా మేనేజ్ చేయాలి ఎట్లా పిల్లల్ని చదివించాలి అమ్మ నాకు చెప్పండి, ప్రభు చెప్తున్నాడు, యువర్ ఫాదర్ నోస్ యువర్ నీడ్. మీ తండ్రికి మీ అవసరములన్నీ తెలుసు కావున అన్నీ మీ డాడీకి చెప్పండి అంటున్నాడు. అందుకే ఈరోజు మనము మనతో ఇలా పలుకుతూ మనల్ని ఓదార్చుకుంటూ ఈ పాట పాడబోతున్నా. పాడుదామా, కన్నీరేళమ్మ కరుణించు నిన్ను యేసు విడువబోడమ్మ, కలవరపడకమ్మ కరుణించి యేసు నిన్ను విడువబోడమ్మ, కరుణ చూపి కలత మాన్పి యేసే నీకు తోడుగా ఉంటాడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపి కలత మాపే యేసే తోడమ్మా, కరుణ చూపి కలత మాపే నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. లేదని ఏమి తెలియదని అన్నారా నిన్ను అవమానపరచారా, నీకేమీ లేదని ఏమి తెలియదని అన్నారా నిన్ను అవమానపరచారా, తలరాత ఇంతేనని తరువాత ఏమవుతోనని రేపటి కూర్చి చిందించుచున్నావా, తలరాత తరువాత ఏమవుతోనని రేపటిని కూర్చి చిందించుచున్నావా, చిందించకన్న యేసు మాటలు మరచావా, మారాన మధురంగా మార్చాడు చూసావా, చిందించకన్న యేసు మాటలు మరచావా, మారాను మధురంగా మార్చును చూసావా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమికి వెళ్ళుతున్నారంట. దారిలో వెళితే ఆ నీళ్లు చేదుగా ఉన్నదంట. ఇదేనా నీళ్లు, మాకు అక్కడ అన్నీ దొరికిందని పలికినప్పుడు దేవుడు
మారా అనే స్థలంలో ఆ నీటిని మధురముగా మార్చాడంట. నీ జీవితంలో ఉన్న చేదైనటువంటి ప్రతి విషయాన్ని ఇప్పుడు దేవునికి అర్పిస్తే అది కుటుంబ జీవితమైనా మధురముగా మారుస్తాడు. ఆమేన్. అది గురుత్వ జీవితం, కన్యాశ్రీ జీవితమైనా, మారాలాగా ఉన్న జీవితాన్ని, చేదైన అనుభవాలను దేవుడు మధురంగా మారుస్తాడు. ఆమేన్. ఈ ఉద్దేశం కోసం ఎంతమంది చేదుగా నా జీవితంలో దేవుని రుచి చూడలేకపోతున్నా అంటున్నారో వాళ్ళ కోసం అర్పించి ప్రార్థిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి గుర్తులో, మొదటి గుర్తులో ఒక స్త్రీ వరకట్టణం ఇవ్వలేక కావచ్చు, నేను ఏమి తీసుకుని రాలేదని, నాకేం లేదని అవమానపరిచినట్టు ఆ పాట ఉంటుంది. అలా చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు. చాలామంది ఆ వేదనను గుర్తించి మనము ఆ గుర్తులో పెళ్లి జీవితం, వైవాహిక జీవితం, మఠవాసి జీవితాన్ని ప్రభుని కల్పించుకున్నాం. రెండో గుర్తులో నీకు ఎవరు లేరని, ఏమీ చెయ్యలేవని అన్నారా, నిన్ను నిరాశపరచారా, పురుగు వంటి వాడని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని నీవే అనుకుంటున్నావా? ప్రభు చెప్తున్నాడు వినండి, ఇది ఎట్లా ఉంది, మన క్యాలెండర్ లాగా ఉంది. మన ప్రశ్న దేవుని ఆన్సర్, నరుని ప్రశ్న దేవుని ఆన్సర్ కంటిన్యూ అవుతుంది. దేవుడు ఏమంటున్నాడు, నేను ఉన్నా అని నేను పలికిన మాటను నీవు మర్చావా? కన్నీరు నాట్యముగా మార్చును ఆ దేవుడు, ఆ దేవుడు నేనని మర్చావా? ఇవన్నీ మనము దర్శన గ్రంథం 21:3 ఇక దేవుడు మానవులతోనే జీవించు, వారి ఆయన ప్రజల స్వయముగా దేవుడు వారి కన్నీటిని తుడిచివే. 30:11 చాలా బాగుంది, నీవు నా శోకమును నాట్యముగా మారుస్తావు. Praise the Lord. You will dance for joy because your sorrow will turn into joy. Amen. చప్పట్లు కొడుతూ ప్రభువా, ఒకవైపు ప్రార్థనకలాగా ఉంది, ఇంకొక సైడు నాట్యమాడాలని అనిపిస్తూ ఉంది. ప్రభువా, నీవు ఈ 3 గంటల ప్రార్థన ద్వారా మా దుఃఖమును నాట్యముగా మార్చబో. Amen. మీ నమ్మకమే విశ్వాసమే ఈ ప్రవచనం మీ ఇంటిలో నెరవేరినట్టు చేయునుగా. Amen. కరుణించు యేసు నిన్ను విడువ
విడువబోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కడవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కళత మాపే యేసే తోడమ్మా కరుణ చూపి కళత మాపే యేసే తోడమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా ఎవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా నాకెవరు లేరని ఏం చెయ్యలేదని అన్నారా నిన్ను నిరాశపరచారా పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా ఒరుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటలు మర్చావా కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా నేనున్నానన్న యేసు మాటని మరచావా కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా చేతులెత్తి పాడుతున్న పాట మీకు తల్లి మీతో మాట్లాడిన మాటగా మారాలని ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిదా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ లోకములో పాపం చేసిన వాళ్ళని ఖండిస్తూ శిక్షిస్తూ నేరం మోపి చెరసాలలో బంధించే లోకం. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన మీద పాపి అని శాపగ్రస్తుడని నీచంగా మనల్ని కొంతమంది చూస్తారు, నేరం మోపుతారు. వారిలో ఫస్ట్ ఒక వ్యక్తి సైతానుడు. ఆ సైతానుడు నేరం మోపుతాడని దర్శన గ్రంథం 12:10 చెప్తుంది. ఆ వాక్యం ఇలా అంటుంది, మన సోదరులపై నేరము మోపువాడు రేయం బగలు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు. ఎవరు? సైతానుడు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? వాణిని గెంటేశాడు. ఈ బిడ్డలతో నేరం మోపటానికి వీలు లేదు, ఆ మోపాలంటే నా మీద మోపు అని చెప్పి అన్నింటినీ భరించాడు. ముళ్ళల్లో ముళ్ళ కిరీటం తల మీద, కొన్ని రోజుల్లోనే తపస్కాలం వస్తుంది, దెబ్బలు గాయములన్నీ అనుభవించి కేసులను కొట్టేశాడు. అందుకే ఎవరైనా నేను పాపిని ద్రోహిని అందువలననే నాకు ఇట్లా అయిపోయింది, నా కుటుంబం ఇలా అంటుంది అని అనుకున్న వాళ్ళకు ఇది ఈరోజు రక్షణ పాటగా మారబోతున్నది. ఆమేన్. అయోగ్యుడు నేనని, అనర్హుడు నేనని, త్రోసి వేశారా పనికి రావని, మూల రాయిగా మార్చే దేవుడు మాటలు మరచావా? దేవుని కార్యము ఆశ్చర్యకరమైనది. 118:22 ఇల్లు కట్టువారు త్రోసేసిన రాయే ఇంటికి మూలరాయిగా మారును. ఆమేన్. నిన్ను ఎంతమంది తోసేశారు వాళ్ళ ఎదుట దేవుడు నిన్ను గర్వించే విధంగా చేస్తాడు. ఆమేన్. 40 రోజులు దగ్గరికి వస్తుంది, తల దించుకొని నిలబడాల్సిన స్థలంలో ఆయన నిలబడ్డాడు. నీవు తల ఎత్తుకొని నీ జీవితంలో మూలరాయిగా మారే రోజులు త్వరలోనే 40 రోజుల ద్వారా వచ్చనుగాక. ఆమేన్. ఈ ఆరాధనలు ఈ పాట పాడినప్పుడు మనము, దేవా నన్ను పాపి అని నేరమోపిన సైతాను నుండి నన్ను ఈరోజు విడిపించుము దేవా, నయోగ్యుడుగా అనర్హుడని నన్ను ఈ లోకంలో త్రోసేసిన ప్రజల మధ్యలో నన్ను లేవనెత్తుమయ్యా అని మీ కన్నీళ్ళంతా, పాపి కన్నీలిది ప్రభా, అయోగ్యుని కన్నీలిది ప్రభా. నేను ఈ ప్రార్థనలో నీ ముందు నిలబడటానికి అనర్హుడు అని నేనే పాడుతున్నానని మీ సొంత పాటగా మార్చుకొని నేను పాడినప్పుడు నాతో పాటు మీరు కూడా పాడండి. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపి కడత మాపి యేసే తోడమ్మా, కరుణ చూపి కలత మాపి యేసే తోడమ్మా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీవు పాపి అని శాపగ్రస్తుడని నిజంగా చూసారా నేరం మోపారా, నీవు పాపి అని శాపగ్రస్తుడని నిజంగా చూసారా నేరం మోపారా,
యోగ్యుడు నీవని అనర్హుడు నీవని త్రోసివేశారా పనికి రావని అయోగ్యుడు నీవని అనర్హుడు నీవని త్రోసివేశారా పనికి రావని మూలరాయిగా మార్చే దేవుడు మాటలు మరచావా దేవుని కార్యము ఆశ్చర్యం చూస్తావా మూలరాయిగా మార్చే దేవుడు మాటలు మరచావా దేవుని కార్యము ఆశ్చర్యం చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా చేతులెత్తి ఎంతో మంది లైవ్ చాట్లో నేను పాపి అని పలికి మనసు మార్చుకొని మొన్న ఆదివారం అయితే ఒక వ్యక్తి పబ్లిక్గా వచ్చి నేనే ఆ పాపిని ఏడ్చాను ఫాదర్ గారు కరెక్ట్గా టైంకి చెప్పారు ఇలా మా ఇంటిలో ఎన్ని అద్భుతాలు జరిగిందని సాక్ష్యం చెప్పాడు ప్రజలు వచ్చి చెప్పినదంతా జరుగుతుందని సాక్ష్యం చెప్తున్నారు చెప్పాను కదా నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి అది ఇప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మీదే ఆమేన్ ఆశ్చర్యకరుడు మీ ఇంటిలో చేయుగాక ఆమేన్ చేతులెత్తి ప్రార్థిస్తాను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్య పితా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ప్రిమిన సహోదరి సహోదరులారా మరి చాలా మంది ఈ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పాడుకుంటూ పోతున్నాము ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం 5 రకమైన సమస్యలను ఈరోజు యేసయ్య కల్పిస్తున్నాం మీ తరఫున నా తరఫున ప్రజల తరఫున ఈ బాధల్లో చాలా మంది ఉన్నారు చాలా రకాల కన్నీళ్లతో ప్రజలు వేచి ఉన్నారు నేను 22 సంవత్సరాలు ఈ మినిస్ట్రీలో ఉన్నాను ఈ పరిచర్యలు 22 సంవత్సరాలు ఉన్నాను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది 22 సంవత్సరాలలో ఇంకా ఎన్నెన్నో చేసి ఉండాలి కానీ నేను చేసేది కొద్దిపాటిదే అందుకే దేవుడు ఇలాంటి ఒక ఐడియా ఇచ్చాడు నీ ఒక్కరు చేస్తే ఇది జరగని పని కానీ నీకంటే త్యాగం చేసే బిడ్డలు నీవు లేపగలుగుతావు వాళ్ళకు నీ ఒక్క మాట చెప్పు ముందుకు రండి 24/7 దేవుడితో కనెక్షన్ పెట్టుకోండి ఎందుకంటే నా దగ్గర ప్రజలు ఫోన్ చేస్తున్నారు నా దగ్గర నన్ను కలవటానికి వస్తున్నారు చాలామంది కౌన్సిలింగ్ కోసం వచ్చి ఉన్నారు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇక ఇలాంటి ప్రార్థన లేనటువంటి వాతావరణంలో చాలామంది ఉన్నారు చిన్న ఊర్లు ఉన్నాయి ఏడుస్తున్నారు అలాంటి ప్రజల దగ్గరికి ఎవరు లేరు ఎవరు వెళ్ళలేరు నీవేం చేయాలంటే ప్రజలకు చెప్పు వింటారు ప్రజలు
ముందుకొస్తారు. వాళ్ళకి టైం బాగా ఉంది. పని చేసుకుంటూ నాతో కనెక్షన్ పెట్టుకుంటే వాళ్ళు చేసే ప్రార్థన ద్వారా నీవు 22 సంవత్సరాలు చేయని పనిని నేను వాళ్ళ ద్వారా చేపి చూపిస్తాను. స్తోత్రం. ఆ గ్రూప్ పేరే 24/7 గ్రూప్. ప్రైస్ ది లార్డ్. 24/7 మీరు దేవునితో ఐక్యమై సంగమమై ఈ బాధల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థిస్తే నేను 22 సంవత్సరాలు చేయని పనిని ఈ సంవత్సరం చేసి ముగిస్తా. అది దేవుడు నాకు పెట్టిన భారం. నేను మీకు చెప్తున్నాను, మీలో ఎంతమంది జాయిన్ అవుతున్నారో తెలియదు, కానీ నా భారం నాదే, నాకు తెలుసు. 22 సంవత్సరాలు ఎన్ని పాటలు పాడి ఉంటాను, ఎన్ని ప్రసంగాలు చెప్పి ఉంటాను, ఎంతమంది మారారు, ఎంతమందికి కన్నీళ్లు తుడిచాను, డౌటే పెద్ద ప్రశ్న నాది. ఎంతమంది గురువులు అట్లా అడుగుతారో తెలియదు, కానీ నేను అడుగుతున్నాను. అందుకే మీకు బాధ్యతను అప్ప చెప్తున్నాను, దయచేసి జాయిన్ కండి. సింపుల్ 24/7 గ్రూప్లో నేను జాయిన్ అవుతున్నానని ఈ సెల్ ఫోన్లో ఇప్పుడు చూస్తున్నారు చూడండి, అక్కడ స్క్రీన్ మీద దానికి ఒక మెసేజ్ పంపండి. అంతే, వెంటనే దేవుడు మిమ్మల్ని తన బృందంలో చేర్చుకొని ఆయన దగ్గర ఉన్నదన్నీ లూకా 15:31 ప్రకారం మీకు ఇచ్చేస్తాడు. ఆమేన్. వద్ద, నేనేం చేయలేను. మీకు సెక్యూరిటీ, మీ పిల్లలకు ఆశీర్వాదం. ఎందుకంటే 2000 మంది కంటే ఎక్కువగా ఒక్కసారి ప్రార్థిస్తే అందరికీ ఒక చైన్ లాగా కనెక్షన్ ఉంటే చైన్ ప్రేయర్. మీరు నిద్రిస్తే సంబడి అమెరికాలో ఒకరు ప్రార్థిస్తుంటారు. అలాంటి గ్రూప్ ఇది. ప్రార్థన చేద్దాం, ప్రభుని ప్రార్థన చేద్దాం. జాయిన్ కండి, ప్రార్థించండి. మీరు ప్రార్థిస్తే ఈ 22 సంవత్సరాలు నేను ఏం చేశాను అని పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా నా గురుతో జీవితం ఉంది. అలా మారకూడదు. మీరు ప్రార్థిస్తే నేను మీ ద్వారా ఎన్నో కార్యం, ఎంతోమంది కన్నీళ్ళు తుడవగలుగుతాను. దయచేసి ముందుకు రండి. చేతులు జోడించి అడుగుతున్నా, ఎప్పుడు ఎవరిని దేవుడు తీసుకుంటాడో తెలియదు. దానికి ముందు దేవునికి టైం ఇవ్వండి. మీ కుటుంబంలో భర్తను బాగా మీరు ఆశీర్వదించాలంటే మార్గం దేవునితో కనెక్షన్, అది ఒకటే ఇది చెప్పేది. ప్రార్థన చేసుకోండి, పని బాగా చేయండి, శక్తినిస్తాడు, దీర్ఘాయుష్నిస్తాడు. ఈ గుర్తులో మనం ఇలా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. జ్ఞానం లేదని, చదువు లేదని నిర్లక్ష్యం చేశారా, నిరాశపరచారా, నీవు గ్రామంలో ఉన్నా 24/7 గ్రూప్లో ఉండగలుగుతావు. దీనికి పెద్ద జ్ఞానం అక్కరలేదు, పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అక్కరలేదు, బైబిల్ క్లాస్ కూడా అక్కరలేదు చెప్తున్నా. నాకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నాలాంటి తెలుగు రాని గాడిదలను దేవుడు వాడుకుంటాడని. మిమ్మల్ని వాడుకోలేడు, తప్పకుండా వాడుకుంటాడు. ఆస్తి లేదని, అందస్తు లేదని అవమానపరచారా, చులకనగా చూసారా, కలవర పడక్కన్న యేసు మాట మర్చావా, కడ వరకు చెయ్యి విడుమని ప్రభు హస్తం చూసావా. ఇదే ఒక అద్భుతం. ఎందుకంటే పాటకు 2 చరణములే రాశారు, 3 చరణములు నేను రాయగలిగానంటే నాకు ఈ భాష రాదు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడంటే ప్రభు మీతో అంటున్నాడు, కడ వరకు నీ చెయ్యి పట్టుకుంటాడు. మీరు 24/7 గ్రూప్లో జాయిన్ కండి. మీ చేతులు పట్టుకుని 24/7 మీ కుటుంబాన్ని దీవిస్తానో లేదా పరీక్ష పెట్టండి అంటున్నాడు. పాడుదామా, ఓ ప్రభువా కన్నీళ్లు తుడవటానికి ఈ 2000 మంది సరిపోదయ్యా, ఇంకా కొన్ని లక్షలాది మందిని మేము బ్రతికి ఉన్న కాలంలో సిద్ధం చేయాలి, పరలోకం తెరవబడాలి, దేవుని మహిమను ప్రజలు చూడాలి, కన్నీళ్ళంతా తుడవబడాలి. ఈ గ్రూప్ ద్వారా వీళ్ళు కన్నీళ్ళు తుడవబడాలి, ప్రజలు కన్నీళ్ళు తుడవబడాలి. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాపి యేసే తోడమ్మా, కరుణ చూపి కలత మాపి యేసే తోడమ్మా, కన్నీర
చులకనగా చూసారా ఆస్తి లేదని అంతస్తు లేదని అవమాన పరచారా చులకనగా చూసారా కలవర పడకన్నా యేసు మాట మరచావా కడవరకు చేయి విడువని ప్రభు హస్తం చూస్తావా కలవర పడకన్నా యేసు మాటని మరచావా కడవరకు చేయుడవని వంగు హస్తం చూస్తారా కన్నీరేలమ్మా కరుణించి యేసు నిన్ను విడువగోడమ్మా కన్నీరేలమ్మా కరుణించి యేసు నిన్ను విడువగోడమ్మా చేతులెత్తి ప్రార్థన చేద్దాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము మీకు ఒక శుభవార్త గుడ్ న్యూస్ లాస్ట్ చివరి గుర్తు అయిపోవటానికి ముందే దాన్ని మీరు వినాలని చెప్తూ ఉన్నాను అదేంటంటే నేను చూస్తున్నాను నాకు చిన్న ప్రేరేపణ దేవుడు ఇస్తే దాన్ని ఇది నిజమా లేదా చేయాలా వద్దా దేవుని చిత్తమా లేదా అని డౌట్తో కొన్నిసార్లు చేశాను ఒప్పుకుంటున్నాను ప్రభు ముందు నవదిన ప్రార్థనలే కావచ్చు లేకపోతే ఒక ప్రోగ్రాం కుటుంబం గురించి ఒక ప్రోగ్రాం ఇవన్నీ ప్రజలకు దేవుడు అనుగ్రహించినదైనా డౌట్ వస్తుంది నాకు ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా ఏదైనా చేయకూడదని కానీ నేను చూసినది ఏంటంటే అది నవదిన ప్రార్థనలైనా లేకపోతే సడన్గా ఒక గ్రూప్ లాగా కూర్చొని డిస్కస్ చేసినట్టు ప్రశ్నలు ఆన్సర్ లాగా దేవుడు ప్రతి దానిలో ఆశీర్వదించాడు అందుకే ఇంకొక ప్రేరేపణ ఇప్పుడు ఇచ్చాడు అది ఏంటంటే మార్చి 2 నుండి 40 రోజులు ప్రార్థన మీకు ప్రత్యేక దీవెనలు కలిగించాలని ఒక 40 రోజులు ఉదయం 6:30 పూజలో
మీ కోసం పూజలు అర్పించడానికి దేవుడు ప్రేరేపణించాడు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ 40 రోజులు పూజలు అర్పించాలంటే దయచేసి మార్చి 2 వరకు ఆగకూడదు. స్క్రీన్ మీద కనిపించే నంబర్కి చెప్పండి, వాళ్ళు మీకు తప్పకుండా అన్ని వివరాలు చెప్తారు. నేను చెప్పండి, మీరు కనుక్కోండి. స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేయండి. మార్చి 2 నుండి 40 రోజులు ఎడతెగక 6:30 పూజలో మీకోసం ప్రత్యేక అనుగ్రహ ఆశీర్వాదం యేసు రక్తం సిలువ నుండి ప్రవహించే కల్వారి బలిలో ప్రార్థన చేయబోతూ ఉన్నా. నేను ఇంకొకటి కూడా చూశాను. ఈ ప్రతిరోజు జరిగే పూజ ఇంతకు ముందు కొంతమంది చూసేవారు, కానీ ఎప్పుడైతే నవదిన ప్రార్థనలు స్టార్ట్ అయిందో, మీరు చూస్తున్నారా లేదు, నేను ప్రతిరోజు పూజ చూస్తూ ఉన్నాను. చేస్తే తర్వాత చూస్తాను, నేను చేయకపోతే ఆ రోజు లైవ్లో చూస్తాను ఫాదర్ చేస్తుంటే. నేను చూసినది ఏంటంటే ఈ రోజుల్లో సంఖ్య పెరిగింది, పూజలు కూడా చూస్తున్న సంఖ్య సాయంత్రం లోపలే కొన్ని వేళ దాటి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు పూజ నాకు అనిపిస్తుంది, ఎక్కడైనా ఏ గుడిలో కూడా ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో పూజలు చూసేవాళ్ళు లేరు నాకు తెలుసు. ప్రతిరోజు ముత్తంగి కేంద్రం నెక్స్ట్ లెవెల్కి చేరుతుందని దేవుడు చెప్పినదని నెరవేరుతుంది. ప్రతిరోజు ఏ గుడిలో అండి కొన్ని వేల సంఖ్యలో ప్రతిరోజు పూజ చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? లైవ్లోనే 400-500 మంది ఉన్నారు, తర్వాత సాయంత్రం లోపల 1000 దాటి 2000 దాటి 2 రోజుల్లో. ఇది దైవిక కార్యం. చూసే వాళ్ళకి ఇది నెక్స్ట్ లెవెల్ లాగా అనిపిస్తుంది, లేకపోతే ఏదో ప్రోగ్రామ్ అనుకుంటారు. మీరు కూడా నెక్స్ట్ లెవెల్కి చేరే ప్రార్థన. 40 రోజులు మీకోసం మార్చి 2 నుంచి 6:30 పూజలు. ముందుగానే త్వరపడి కాంటాక్ట్ చేయండి నంబర్లో. 40 రోజులకు మీరేం చేయాలో వాళ్ళు చెప్తారు. ఈ చివరి గుర్తులో ప్రత్యేక మనం ప్రార్థన చేసి ముగించే మునుపు నేను 4 గుర్తులో దేవుని వాక్యం చెప్పడానికి మర్చిపోయాను. కొంతమంది నోట్స్ రాస్తున్నారు, ప్రభుని గుర్తు చేస్తున్నాను. 1 కొరింథీ 1:27 నేను పాడిన పాట, 14:1 నేను పాడిన పాట, ఇప్పుడు 5 గుర్తులో ఈ మాట, యెషయా గ్రంథం 30:21 నీవు నడుస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతే తోవ ఎట్లా, ఏ రూట్లో వెళ్ళాలి, నా కుటుంబాన్ని నా పిల్లల్ని ఏ రూట్లో పంపాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, నా కూతురు కొడుకు జీవితంలో భాగస్వామ్యం ఎక్కడ, పెళ్ళి ఎప్పుడు, కన్ఫ్యూజనే ఉండదంట. దేవుడు చెప్తున్నాడు, నేనే మీకు స్వరం వినిపిస్తా. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ప్రభు చెప్తున్నాడు, మార్గమే లేదని విలపించుచున్నావా, గాయాలు తగిలి నీ వ్యాధితో ఉన్నావా, ఇలా రాయమన్నాడు ప్రభు. పెన్ను తీసుకొని రాశాను, వ్యాధితో గాయాలు తగిలి వ్యాధితో ఉన్నావా, మార్గమే లేదని విలపించుచున్నావా, సాతాను శోధనలు చిక్కుకుని ఉన్నావా, విడుదల లేదని విరక్తితో ఉన్నావా, ఒక్క మాటతో విడుదలనిచ్చిన యేసు మాట మర్చావా, మార్గము నేనే అని పలికిన దేవుని గుర్తించి చివరి పాట పాడి ఆశీర్వాదముతో మనం ముగించబోతూ ఉన్నాం. చేతులెత్తండి, మార్గములు మూయబడిన మార్గములు మీ ఇంటిలో తెరవబడునుగా. ఆమేన్. మరి ముఖ్యంగా ఈ 40 రోజులు మార్చి 2 నుండి ఎవరెవరైతే పూజలో 6:30 పూజలో పాల్గొని పూజలు అర్పిస్తున్నారో వాళ్ళందరి జీవితంలో మార్గాలు తెరవబడునుగా. ఆమేన్. మార్చి 2 ఎవరైనా మీరు ఇక్కడికి రావాలంటే గేట్ ఓపెన్ చేసి ఉంచబడతాయి. 6:30 పూజలో ఇక్కడికి వచ్చి నొసట్టి మీద విభూతిని రాసి ఒక చిన్న సిలువ మెడలో ధరించడానికి ఇస్తాం. రండి 6:30 పూజలో, అనగా మార్చి 2 వచ్చే బుధవారం మీరు దానిలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందవచ్చు. పాడుదాం, కన్నీరేళమ్మా కరుణించు, యేసు నిన్ను విడువబోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు, యేసు నిన్ను విడువబోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు, యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు, యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు, యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాపి యేసే తోడమ్మా.
కరుణ చూపి కరుణ సమయంలో కరుణ చూపి కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా చేసే ప్రార్థన ఫలించి మగం మారి చిన్నగా తొలగిపోతుంది అలాగే మీ ఇంటిలో కూడా మార్గములు తెరవబడుతుంది కదా ఆమేన్ మార్గమే లేదని విలపించుచున్నావా గాయాలు తగిలి నీవు వ్యాధితో ఉన్నావా మార్గమే లేదని విలపించుచున్నావా గాయాలు తగిలి నీవు వ్యాధితో ఉన్నావా సాతాను శోధనలో చిక్కుకొని ఉన్నావా విడుదల లేదని విరక్తితో ఉన్నావా సాతాను శోధనలో చిక్కుకొని ఉన్నావా విడుదల లేదని విరక్తితో ఉన్నావా ఒక మాటతో విడుదలనిచ్చే యేసు మాట మరిచావా విమోచించే యేసు నీతో ఉన్నాడు చూసావా ఒక మాటతో విడుదలనిచ్చే యేసు మాట మరిచావా విమోచించే యేసు నీతో ఉన్నాడు చూసావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా విడువబోడమ్మా కరుణ చూపి కలత మాపే యేసే తోడమ్మా కరుణ చూపి కలత మాపే యేసే తోడమ్మా యేసే తోడమ్మా చిత్రతి చివరి గుర్తుల దేవుడు అందరి కళ్ళని తుడిచి అద్భుతం జరగాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏడుస్తున్న బిడ్డల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విరక్తితో ఉన్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒంటరిగా ఏడుస్తున్న వారి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎన్నాళ్ళు కన్నీళ్ళని ఏడుస్తున్న వారి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సాతాను ద్వారా ఏడుస్తున్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంటిలో ఏమీ కలిసి రాకుండా ఏడుస్తున్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువుల కన్యాస్త్రుల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇతరుల కోసం ఏడ్చి ప్రార్థిస్తున్న 24/7 గ్రూప్ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మార్చి 2 నుంచి 40 రోజులు పూజలు అర్పించబోతున్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదమును అద్భుతాల కోసం వేచి ఉన్న అందరి మీదను దయచూపండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను
నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి సిలువ వైపు చూడండి చివరి ఆశీర్వాదం ఒక వ్యక్తి శరీరంలో ఒక అవయం నల్లగా మారిపోతున్నది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక శరీరంలో చర్మంలో కలిగిన మార్పు నుండి దేవుడు ఆ వ్యక్తికి విడుదలను ఇవ్వబోతున్నాడు ఆమేన్ కిడ్నీ రాళ్లతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులను అది ఆటోమేటిక్గా కరిగిపోయి అది బయటకు వచ్చినట్టు ప్రభు చేయబోతున్నాడు ఆమేన్ పెదవులలో అల్సర్ వ్యాధితో బాధపడుతున్న ముగ్గురుని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆమేన్ శౌరులు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తాడు స్తోత్రమయ్య ఎవరో ఒకరు రెండు కాళ్ళు వణుకుతూ ఉన్నది ఎందుకో తెలియదు ఆ వణికిడిని యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కన్నులలో ఎప్పుడు చూసినా దుష్ట వాంఛలకు చెందిన దృశ్యం పిక్చర్స్ చూడాలని ఆశిస్తున్న మోగ కామ పిశాచితో బాధపడుతున్న అనేక మందిని యేసు నామములో ఈరోజు దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా యాదులు నయమైపోనుగా ఆమేన్ చేతులు జోడించి చివరి ఆశీర్వాదం కొరకై ప్రభుని ప్రార్థించండి ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ బైబిల్లో మొదటి పుస్తకం నుండి చివరి పుస్తకం వరకు భయపడకండి నేను సదా మీతో ఉన్న దేవుడని పలికిన ఆ తండ్రి తల్లి లాంటి హృదయం కలిగిన దేవుడు మనల్ని ఓదార్చి బలపరచి స్వస్థపరచి గొప్ప గొప్ప సాక్ష్యాలు వినే రోజులను దయచేసి దీవించునుగాక నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక కన్నీరేలమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మ కరుణ చూపి కలకమా ఏసే తోడమ్మా ఒక్క లైన్ మీరు కూడా పాడండి కరుణ చూపి కరుణ చూపి కలంత మాన్పే ఏసే తోడమ్మా చూపి కలంత మాన్పే ఏసే తోడమ్మా అద్భుతం చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.